పప్పులు అమ్ముకుంటా నేను. నాకైతే ఏడుపు వస్తాను అట్లే. కార్డు చంద్రబాబు ఇచ్చిన కార్డు నేను అదిగడా, వీళ్ళు ఇచ్చిందే లేదా, కార్డు పెరికేసినాడు. ఆ కార్డు ఉంటేనంటే హెల్త్ హెల్త్ దేవి ఇచ్చినారు, అది ఉంటేనంటే ఓళ్ళు బాగా చేసుకునేది. ఏం చేయాలి, కొడుకులు చూడాలి, కూతురు చూడరు అనుకో, వాళ్ళు ఎవరు పోయా పాయా, ఇట ముసలి వాళ్ళ మీద కూర్చో ఉంటే మా కార్డు పెరికేసినాడు. నా కొడుకు ప్రైవేట్కి పనిచేస్తే వాడికి అమ్మ వాడు బల్ల మళ్ళీ వాడి కార్డు వాడి ఇక్కడ కార్డు లేదనేసినాడు, వాళ్ళు కూడా వాళ్ళు ఏడ్చుకుంటున్నారు. అట్లా చేస్తే అట్టమా వాలంటీర్ నా కొడుకులే చేస్తూ ఉండేది. దొంగన కొడుకులు వాళ్ళు ఏమన్నా మేము అడుగుతామా, వాళ్ళు అసలు ఉండకూడదు వాలంటీర్ని, వాలంటీర్లే చేస్తూ ఉండేది వాళ్ళు. మేము తరాలు పోలేదు అంటలా వాళ్ళు పోయేది ఊరికే అన్ని మా అబద్ధాలు చెప్పేసేది వాలంటీర్. వాళ్ళని పెట్టిన తప్ప ఆయన, ఆయన ఏం బాగానే చేసినాడు అన్నీ. ఆ వాలంటీర్లే చేస్తూ ఉన్నారు నాయన అన్నీ. ఇట్లా ఇట్లా ఈ వ్యాపారం చేసుకుని బతికే దానికి పెరుకోసేదా కార్డా, రూపాయికి బియ్యమే మమ్మల్ని మా కడుపు మీద కొట్టేది చెప్పండి, రూపాయి బియ్యం కట్టి తింటామా? ఆ బియ్యమే లేదు, అది ఉంటేనే ప్రతి ఒక్కటి కావాలా మాకు. వ్యాపారం చేసుకుని ముసలివాళ్ళకు మీ కార్డు పెరికేస్తే కరెంట్ ఉండదు అనేసి మేము మమ్మల్ని ఆడపిల్ల ముగ్గురు, నాకు ఒక కొడుకు, ఒక కొడుకు కూడా కూలు చేసుకున్నాడు, ఓడికి అమ్మ ఓడి వల్ల ప్రైవేట్గా జాబ్ ఇది కాలేజీలో పనిచేస్తాడు ప్రైవేట్ దానికని వాడికి పరికేసినారు, ఓ లేదే వేసుకున్నారంట. ఎవరు పోతారు నా ఎవరు నా పోయి ఆయనతో మాట్లాడేట్టుకున్నదా ఇట్లా ఎమ్మెల్యేని పెట్టినాడు ఆయనకే వాళ్ళకి చెడ్డ పేరు. వాళ్ళే మంచి వాళ్ళు, ఇట్లా ఎమ్మెల్యేలని వాలంటీర్ని వీళ్ళు పనికిరాని పని చేస్తున్నారు నాయన కృష్ణాకర్ రెడ్డి. ఏ ఆయన ఆగిపడిందే లేదు, ఆయన ఆగిపడ ప్రజల్లోకి అసలు ఆగిపడిందే లేదు, ఆయన తిరుపతిలో ఆగిపడిందే లేదు. ఆయన ఇప్పుడు వెంకటరమ్మ నా భార్య ఉనింది, ఆయమ్మ ఆడ మనిషి అయినా వస్తా ఉనింది అన్నిటికీ. ఈయన రావద్దంటే అసలు ఆగిపించేదిలాగా మంచి చెడ్డలు తెలుసుకురా, వాలంటీర్లు చెప్పేసేది వాలంటీర్లు తప్పు, మీరేమి రాలేదే మాకేం కార్లు రాసినారు తీసిరేది అని దానికి ఓడిపోయి ఏమేమో చెప్పేసి చెప్పేది వాళ్ళు పోయి మళ్ళీ వాలంటీర్లు తప్పు నాయన వాళ్ళకి ఊరికే ఇస్తూ ఉండేది. అదేదో మంచి చదువుకున్నారు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకి ఒక ఉద్యోగం కలిసిన దానికి అతవే. నా కొడుకు ఉద్యోగం వస్తే ఇది సత్యవాలయంలో చిత్తూరు పోయి అన్నీ ఎత్తుకొని రా అని చెప్పి పంపి పిలిచి పిలిపించే లేదు నీకేం లేదనేసి వాళ్ళు రికమెండేషన్ చేసుకొని వాళ్ళకి ఎవరికి అమ్ముకున్నారు, కొట్లాడినాం, ఏడ్చున్నాం, కొట్టుకున్నాము, పోయా లేదంటే మళ్ళీ ఏమైనా మీరు లేని వాళ్ళు ఫస్టే చెప్పేయాలి కదా, మార్కులు వచ్చినాయి అవన్నీ చెప్పినారు కదా, ఎందుకునైనా మా పేదవాళ్ళ నోర్లు కొడుతున్నారు, ఆయన ఏమి ఇచ్చినాడు, మీరు మారు చేస్తున్నా లేదమ్మా, మా మార్కు ఏదో తప్పు పడిపోయింది, తప్పు పడిపోయింది అంటాడు చిత్తూరులో. అది చెప్పేదానికి ఏమిలా, దేవుడే దిక్కు, ఆయన మటుకు రాడు ఇక ఈయన పెన్షన్ కూడా నాకు పెన్షన్ కూడా రాయరు. ఇంకా కార్డే పెరికేసినారు కదా నాయన, ఇంకేం పెన్షన్ అయిపోయిదే, 60 ఏళ్ళకు 45 ఏళ్ళు రాసుకుంటే దానికి కరెంట్ ఛార్జ్ అని చెప్పేసి దానికి రానిలేదు. 45 60 లోపల ఉండేవాళ్ళు కన్నారు కదా, అది కూడా రాలే నాకు. అసలు గవర్నమెంట్ది ఏమీ ఈ గవర్నమెంట్ వచ్చి నాకు ఏమీ లేదు నాయన. మాకు అందులో వాళ్ళకి ఉన్నవాళ్ళు బాగా తెలివి ఉండేవాళ్ళు రాసుకుంటున్నారు, అందే వాళ్ళకే వస్తున్నాయి కానీ మీకు రావంటమా, పోయి అడుక్కోపండి, పోయి కారణం చెప్పడం ఏనాయన ఏం చెప్పు అంటే కరెక్ట్ నీకు పోయి కరెంట్ వస్తున్నాను అంటమా అంటాడు దబాస్తాడు. చెప్పుకోపోమా మా మీద ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపోమా అనేది పోయేది. పోతామని నా బోటలు పోయేది అనుకుంది కోసం అక్కడ సత్యవాలయం పోతే కూడా వాళ్ళు కూడా అట్లా చెప్పినారు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన కార్డు కూడా పెరికేసినాడు. నాకు అది అది సంతోషమా చెప్పు, మీరు కార్డు రాసినారు అందుకు సంతోషపడినాం. కార్డు రాసుకున్న తర్వాత బియ్యం ఫ్రీ బియ్యం ఇచ్చినప్పుడు ఇచ్చినారు నాయన, మన మన డబ్బు బియ్యం అనకపోతామో లేదు పో నీకు కార్డు లేదు ఏమని అంటే అదే మాడడుగు పోనే ఆయన ఆయన స్టోరీ అయినా. ఎవరి పరిపాలన నచ్చిందమ్మా, జగన్ గారిదే చంద్రబాబు జగన్ గారిది ముందు ముందే నచ్చుకొనే వచ్చింది. రాంగ రాంగ కార్లు పీకేసినాడే, కార్లు పీకేసినాడు అమ్మ ఒడనేసినాడు, కొంతమందికి వచ్చినా కొంతమందికి రాలా, ఇదే 45 ఏళ్ళవే మా బోట వాళ్ళకి రాలా, బాగుండే వాళ్ళకి మిద్దులు మేళ్ళు ఉండే వాళ్ళకి వచ్చినాయి. మా బోట వాళ్ళు అడిగితే కరెంట్ ఛార్జ్ నీ పేరుతో ఉండదు, అది అమ్మేయే మేము అడుక్కొని కూడా తిను కరెంట్ ఛార్జ్ ఉండదు అంటే ఈదిలో కూర్చోంటే మంచి వాళ్ళా, అంత గూడుద్దా కరెంట్ వద్దా, ప్రతి ఒక్కరికి కరెంట్ కావాలి, కరెంటు మరి ఎందుకు ఇచ్చినారు, అందరికి పీకేయండి కరెంట్ మరి. ఏందనైనా కరెంట్ ఉంటే డబ్బు ఉండేవాళ్ళు, కరెంట్ లేని వాళ్ళు మస్తుగా వాళ్ళ వాళ్ళ పేర్లతో చెప్పి ఎడర్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళు ముసలాళ్ళకి రాసుకున్న వాళ్ళు, వాళ్ళు గొప్ప వాళ్ళైనా వాళ్ళు డబ్బు లేని వాళ్ళు. ఈ ప్రభావం ఏందో కడుపు కాలిపోయింది మాకు. జగన్ గారి పరిపాలన నచ్చట్లేదా? ఏం నచ్చేదే, ఫస్ట్ ఫస్ట్ ఏం బాగానే చెప్పినాడు, ఒక్కొక్కటి వేసినాడు నచ్చుకొని బాగా సంతోషపడినాం. ఇప్పుడు కార్డు ఎప్పుడు పెరికినాడు ఈ ఇవి 45 వేలు కొంతమందికి వచ్చి కొంతమందికి రాకుండా ముగించుకుని కడుపులు కాలిపోయినాయి. ఇవే ఇవి లోన్ ఇచ్చినాడు 10 వేలు 60 ఏళ్ళకి ఈడంట ముసలాళ్ళకి ఈడంట ముసలాళ్ళే కదా వ్యాపారం చేసుకుని బతికేదే,
మాకు కూడి ఇంట్లో కొడుకులు కోడాలు పెట్టుకునే కదా మేము రోడ్డు మీద కూర్చున్నాము. సూపర్ బాగుంది. ఫంక్షన్ 5 గంటలకు వచ్చిస్తాడు నాకు. ఫంక్షన్ అంతకుముందు ఒక పోయేది ఒక రోజు, ఈ పొద్దు కాకపోతే మరుసటి రోజు లేకపోతే మూడో రోజు మీకు గంటలు వెయిటింగ్ ఉండేవాడు. ఇప్పుడు 5 గంటలకు ఇంటికి తట్టి వచ్చి మీకు పిచ్చినిచ్చి పోతాడు ఆయన. సూపర్ ఆయన ఆయన ప్రభుత్వమే సూపర్. సంక్షేమ పథకాలు ఫస్ట్ క్లాస్గా ఉంది, ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. ట్యాక్స్ మంగళోడికి ఇచ్చా, సాకలోడికి ఇచ్చా, ఎవరికి ఇలేదు చెప్పా. ఆయన ఏదో చేస్తాడు, మీతో వాళ్ళు తెలుగుదేశం చేసింది ఉని చెప్పడమే అంతేగాని. నీకు ఇంత కష్టకాలంలో కూడా భీము ఇంటింటికి ఇంటింటికి భీము ఇప్పుడు ఇవరికి ఇస్తానంటే 10-12 సార్లు ఫ్రీ భోజనం ఇంటికి. ఎమ్మెల్యేతో మాకేం పని అండి, ఆయన లెవెల్లో సూపర్. ఈడు కూడా ఈ ఎమ్మెల్యే కూడా దగ్గర వచ్చి బాగానే చూస్తున్నాడు. మంచి చెడ్డ ఏదైనా జరిగినా వస్తున్నా తిరుగుతున్నారు. అతను కష్టపడే విధానం కూడా బాగానే ఉంది, ప్రజలు తిరుగుతున్నారు. కానీ ముందులాగా ముందు ప్రభుత్వాలలాగా ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే దగ్గర పోయి అడుక్కోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఆటోమేటిక్గా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అన్ని డైరెక్ట్గా అయిపోతున్నాయి. వాళ్ళు ఎమ్మెల్యేలు చేయాల్సిన పెద్ద పెద్ద వర్కులు, రోడ్లు లేదంటే అక్కడ బ్రిడ్జిలు కట్టాలి లేదంటే ఇది వాటర్ సౌకర్యం ఇట్లాంటివి వాళ్ళు చూసుకుంటున్నారు, గ్రేట్గా చూస్తున్నారు. ఇప్పుడు ఏమి పని చేయకపోతే నెక్స్ట్ జగన్ మోహన్ రెడ్డి సీట్ ఇస్తాడని గ్యారంటీ లేదు ఎమ్మెల్యేలకి. అతను వర్క్ చేస్తేనే అతని మీద పడే ప్రజల అభిప్రాయం తెలుసుకునే సీట్ ఇస్తాడు. కాబట్టి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేయడం లేదనేది మనం చెప్పడం లేదు. కానీ అన్ని విషయాల్లో వాళ్ళకి జగన్ ఇప్పుడు ముందు ప్రతి ఒక్క విషయానికి ఎమ్మెల్యే దగ్గరికి పోవాల్సిన పరిస్థితి ఉండేది రికమెండేషన్ కోసం. ఇప్పుడు ఏం అవసరం లేదు, డైరెక్ట్ జగన్ ప్రజలు మధ్యలో వాళ్ళు వారధులు అంతే. వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు మరి ఈసారి వాళ్ళు వర్క్ చేయలేదనుకోండి నెక్స్ట్ జనాభిప్రాయం లేకపోతే అతను కూడా మార్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తాడారే కానీ జనాలు ఎమ్మెల్యేని చూసి ఏదో ఒక 10% or 20% పడుతుంది అంతేగాని 80% జగన్ చూసి వేస్తున్నారు ఓటు. అంటే గురుమూర్తిని గారు నిలబెట్టారు కదా, ఇప్పుడు అభ్యర్థిని చూసి ఓటేస్తారా లేదంటే? మేము జగన్మోహన్ రెడ్డి చూసే ఓటేస్తారు సార్. ఇక్కడ జనాలు గురుమూర్తి చూసి ఎందుకు వల్ల వేస్తారంటే ఒక చదువుకున్న విద్యావంతుడు డాక్టరు రేపు మంచి చేస్తాడని ఒక ఆలోచన. ప్రతి ఒక్కదానికి జగన్ మోడీ ఉన్నాడు కాబట్టి జనాలు జగన్ మోడీని చూసి ఓటేస్తారు. తర్వాత ఇతను ఇప్పుడు ఇతను ఏ పదవి లేదు ఆయనకి, ఇదే ఫస్ట్ టైం రావడము. నెక్స్ట్ గెలిచినాడంటే అతను పని ఏ విధంగా ఉంటుంది అని అప్పుడు ఆలోచిస్తారు. నెక్స్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆలోచిస్తారు జనాలు. ఇప్పుడు మటుకు జగన్ మోడీని చూసి ఓటేస్తారు. బాగున్నారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయండి జగన్ గారు? అన్నీ బాగానే ఉన్నాయి. అంటే జగన్ గారి పరిపాలన సంతృప్తిగా ఉంది? సంతృప్తిగా ఉంది. అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగానే ఉండదు. పరిపాలన ఎలా ఉందండి? ఏం సార్ మామూలుగానే ఉంది. ఏం చేస్తున్నారు, కొన్ని చేస్తున్నారు అని చేయట్లేదు. హామీలు ఏమి ఇచ్చేశారు? రోడ్లు కూడా అట్టే ఎక్కడ పట్టినా. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఏమి ఇస్తా ఉన్నారు? వస్తా ఉన్నాయి పథకాలు అన్నీ ఇస్తున్నారు. అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలనలో? అభివృద్ధి అట్టే ఉన్నది. ఏమి అభివృద్ధి? పథకాలు ఇస్తా ఉన్నారు. అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అభివృద్ధి మామూలుగానే ఉండలేదు సార్. ఇంకేం ప్రాబ్లం? ఎవరి పరిపాలన వచ్చింది, చంద్రబాబు గారి పరిపాలన జగన్ గారి పరిపాలన? చంద్రబాబు పరిపాలన బాగుంది. అంటే తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? టీడీపీ గెలుస్తారు. అంటే టీడీపీ ఇప్పటికీ ప్రజల్లో ఇంకా లేదు, మరుగున పడి అవన్నీ మాటలు కాదు, అట్టంతా లేదు. అంటే టీడీపీ భవిష్యత్తు ఏంటి మరి? ఇప్పటి నెక్స్ట్ ఇయర్ టీడీపీ వస్తుంది. అంటే నారా లోకేష్ గారు ముందు నడిపి సరే ఎవరు వచ్చినా టీడీపీ తరఫున గెలుస్తారు. అంటే జగన్ గారి పరిపాలన పైన వ్యతిరేకత ఉందంటారు? చాలా మంది ఉంది వ్యతిరేకత. ఏం నచ్చలేదు మీకు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన ఏం నచ్చలేదు అంటే జనాల్లో వాడు జగన్ గారు ఒకే, ఆ నాయకులే కత్తగలేరు, చెప్తున్నారు కానీ ఏ పనులు చేయటం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఎలా ఉన్నారండి, ప్రజల సమస్యలు పట్టించుకుంటారు? అదే కదా పట్టించుకోవట్లేదు, అందుకనే కదా జనాలు స్పందించట్లేదా? కింద వాళ్ళని ఎవరిని గమనించేదిలే, పట్టించుకునేదిలే. పర్వాలేదు. వాలంటరీ అంటే ముందు ఆ వ్యవస్థ లేదు కదా, వాలంటరీ వచ్చిన తర్వాత